పిత పుత్ర నామమున ఆమెన్ క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార దివ్య కారుణ్య మహోత్సవ పరిచర్యకి మిమందరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహానుసువార్త ఇరవై అవ్యాయము వచనం నుండి ఇరవై మూడవ వచనము వరకు అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించరి యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని పలికను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములనైనా మీరు క్షమించిన అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు అని చెప్పెను యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా పాస్కా కాలపు రెండవ ఆదివారాన్ని యేసు దివ్యకారుణ్య ఆదివారమగా యావత్ శ్రీ సభ ఆధ్యాత్మికంగా కొనియాడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూసేటువంటి దేవుడు అణువణువునా కూడా క్షమ కనికరము కారుణ్యము కలిగినటువంటి దేవునిగా కనిపిస్తూ ఉంటాడు బలహీనులైనటువంటి మానవాళి పైన కారుణ్యాన్ని ప్రదర్శించేటువంటి గొప్ప కనికరము కలిగినటువంటి దేవుడిగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు ప్రిలారా పునీత జెరోమ్ గారు మూడు వందల నలభై సంవత్సరం నుంచి నాలుగు వందల ఇరవై సంవత్సరం వరకు శ్రీసభలో జీవించినటువంటి ఒక గొప్ప పునీతుడు ఒక కథోలిక గురువు ఆయన జీవితం అంతా కూడా ఆయన ఒక త్యాగపూరితమైన నిరతితో జీవించినటువంటి మహా గొప్ప మేధావి ఒక జ్ఞాని మొట్టమొదటిసారిగా బైబుల్ గ్రంథాన్ని మూల భాషలైనటువంటి గ్రీకు హీబ్రూ నుండి మరొక భాష అయినటువంటి లతీను భాషలోనికి తర్జుమా చేసినటువంటి ట్రాన్స్లేట్ చేసినటువంటి గొప్ప పునీతుడు పునీత జెరోమ్ గారు ఆయన బెత్లహేమన్ నగరములో ఒక చిన్న గృహలో కూర్చొని సుమారుగా నలభై సంవత్సరాల పాటు తదేకంగా గొప్ప పునీతునిగా ప్రార్థనలు దీక్షలు చేస్తూ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయటం జరిగింది చాలా పవిత్రుడు అయితే ప్రియులకు దేవుని బిళ్ళారు ఒక రోజున యేసు భగవానుడు పునీత జెరోమ్ గారికి దర్శనమిచ్చి జెరోమ్ జెరోమ్ అనగానే ప్రభువా చెప్పు అన్నాడు నీ వద్ద నాకు ఇవ్వడానికి ఏముంది అని అడిగారు జెరోమ్ గారు ఒక్క నిమిషం ఆలోచించి ప్రభువా నీకు ఇవ్వటానిక ఇదిగో నేను చేసేటువంటి పునీత కార్యాలన్నీ కూడా పవిత్రమైన కార్యాలన్నీ కూడా మంచి పనులన్నీ కూడా ప్రార్థనలన్నీ కూడా నీకు సమర్పిస్తున్న దేవా అని పలికాడు యేసు ప్రభు కొంచెం ఆగి మళ్ళా జెరోమ్ జెరోమ్ అనగానే ప్రభువా అన్నాడు నీవు నాకు ఇవ్వటానికి నీ వద్ద ఏమున్నాయన్నాడు జెరోమ్ గారు కొంచెం ఆలోచించి ప్రభువా నేను నీ బైబిల్ గ్రంథాన్ని మూల భాష నుండి లతీను భాషలోనికి మార్చాను కదా దానిని నీకు దేవా ఇది గొప్ప రచన దేవా నేను గొప్పగా ట్రాన్స్లేట్ చేశాను తర్జుమా చేశాను దీనిని నీకు దేవా అన్నాడు యేసుప్రభు మౌనం దాల్చి మూడవసారి మరల జెరోమ్ జెరోమ్ నువ్వు నాకు ఇవ్వడానికి నీ వద్ద ఏమున్నాయి అంటే జెరోమ్ కొద్దిగా మనసులో నొచ్చుకొని ఏం మాట్లాడకుండా అలాగనే ఉండిపోయారు ఆ క్షణములో యేసుప్రభు అన్నాడట జెరోమ్ నీ పాపాలు నాకు ఇస్తావా నీ బలహీనతలు నాకు ఇస్తావా నీ లోపాలు నాకు ఇస్తావా వాటన్నిటినీ నేను నా సిలువ రక్తంతో కడిగి వెయ్యాలనుకుంటున్నాను అనగానే జెరోమ్ గారు ఒక్క పలాన ఆ ఏసుప్రవిక పాదాల మీద పడి కన్నీరు కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ దేవా నేను పునీతుణ్ణి అనుకున్నాను నేను గొప్పవాణ్ణి అనుకున్నాను నేను పరిశుద్ధమైన కార్యాలు చేస్తున్నాను అనుకున్నాను కానీ నీ ముందు ఎవ్వరూ కూడా పునీతులు కాలేరయ్యా ఎందుకంటే నువ్వు మహాపరిశుద్ధుడివి నాకు నీ కారుణ్యము కావాలి నీ క్షమ కావాలి అది నీవు గ్రహించి నీవే గ్రహించి నా పాపాలని నీవు సులువలో కడి కడిగివేస్తానన్నటువంటి గొప్ప దివ్య మూర్తి వినాయన నీవు అని ఏసు పాదాలని తన కన్నీటితో కడిగాట ప్రిలారా క్రీస్తునాథుని ఎందు ప్రియులకు దేవుని బిడ్డలారా దివ్య కారుణ్య ఆదివారం అంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క గొప్ప కనికరాన్ని మనం ధ్యానం చేసేటువంటి మహా గొప్ప మహోత్సవం ప్రియులారా క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గుణాలన్నిటికంటే కూడా ఈ కారుణ్యం మహా గొప్పది ఈ కారుణ్యమే లేకపోతే నీవు నేను రక్షించబడేటువంటి వారమ కాదు ఆయన కనికరాన్ని బట్టి ఆయన కారుణ్యాన్ని బట్టి ఈనాడు మానవాళి తాను చెలువలో చెందిన రక్తాన్ని బట్టి రక్షించబడింది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా ఆది నుండి కూడా దేవుడు గొప్ప కనికరము కలిగినటువంటి దేవునిగా మనకి దర్శనమిస్తాడు నిర్గమకాండము మూడవ అధ్యాయములో ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వములం రగ్గుతూ ఉండగా మోసేని దేవుడు మండుచున్న పద నుండి పిలిచి ఇదిగో మోసేతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంతటా దేవుడైన యావే ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కనులారా చూచితని దాస్యాధ్యక్షుల బారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవిని వింటిని వారు వారు పడుపాట్లు గుర్తించుతని ఐగుప్తీల ఇనప పెళ్లికెళ్ల నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చితని అని పలికాడు తొమ్మిదవ వచనములో ఇస్రాయిల ఆక్రందనము నా చెవిని పడెను ఐగుప్తీలు వారిని ఎట్లా పీడించుచున్నారో కనులారా చూచుతని అని దేవుడే స్వయంగా పలగటాన్ని మనం వింటాం పిల్లార కనికరము కలిగినటువంటి కారుణ్యమూర్తి కాబట్టి తన ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వములం రగ్గుతూ ఉంటే వారి కొరకై దేవుడే స్వయంగా దిగి వచ్చాడు పిల్లారా తరువాత ద్వితీయోపదేశ కాండములో నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనములో నీ ప్రభువైన దేవుడు దయామయుడు కనికర సంపన్నుడు అతడు ముచ్చయి విడివడు నాశనముచ్చయ్యడు నీ ప్రభు అయిన దేవుడు దయామయుడు కనికర సంపన్నుడు ప్రియదేవుని బిడ్డ నీవు నేను నమ్మినటువంటి ఆ దేవుడు దయగలిగినటువంటి వాడు కారుణ్యమూర్తి దివ్య కారుణ్యమూర్తి పిల్లార ఎటువంటి కారుణ్యం అంటండి అతనది ఒక తల్లి పక్షి తన పిల్ల పక్షులెడలు చూపించేటువంటి కారుణ్యము అంటేది ఒక తల్లి తన కుమారుని మీద తన యొక్క పసికందు మీద చూపించేటువంటి ప్రేమ వంటిది కాబట్టే ద్వితీయోపదేశాండ ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ గరుడ గరుడపక్షి పిల్లలను ఎగిరింపగోరి గూటి మీద కగసి వాణిని చాచిన రెక్కల మీద సురక్షితంగా నిలుపుకున్నట్లే ప్రభువు నిన్ను కాచి కాపాడును ఇది దేవుని యొక్క కారుణ్యం పీలార ఏష్యా గ్రంథం నలభై తొమ్మిదవ ధ్యాయంలో స్త్రీ తన పసికందును మరచిపోవున తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చొప్పకుండా ఒకవేళ ఆ తల్లి మరచినా కానీ మరవచ్చు కానీ నేను మాత్రం నేను మరువనని పలికినటువంటి కారుణ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక నూతన నిబంధనకు వస్తే ప్రియులారా ఏసయ్య కనికరము మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వంగా మనకు కనబడతాడు కనికరము కారుణ్యము మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వంగా మనకు కనబడతాడు ఏసయ్య నర నరాన కూడా ఆయన ఈ కారుణ్యముతో పొంగి పొరలినటువంటి గొప్ప దేవుడు ఏసయ్య ప్రిలార యేసు ప్రభును కారుణ్య మూర్తి కారుణ్యమని కలిగినటువంటి దేవుడు మరొకరు ఈ ప్రపంచంలో లేరు యేసు యేసుప్రభు దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉంటే ప్రజల యొక్క బాధలు చూచి ఆయన తట్టుకోలేకపోయాడు కారుణ్యముతో కరిగిపోయాడు మత్తయ్య శుభవార్త తొమ్మిదవ అధ్యాయ ముప్పై ఐదో వచ్చిన నుంచి చదువుకుంటే యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా బోధించుచు పరలోక రాజ్యమును గుర్చి సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను ఈ మాట జాగ్రత్తగా వినండి పిల్లారా మత్త తొమ్మిది ముప్పై ఆరు నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను కారుణ్యమూర్తి కరుణామయుడు ఆయనట ఆ ప్రజల యొక్క బాధలు చూచి ఆ కరుణామయుని కడుపు అట తరుగుకొని పోయిందట జనుల వ్యాధి బాధలనల్లా పొగొట్టాడు కారుణ్యం ప్రియులారా నరనరాణ కూడా కారుణ్యమే దివ్య కారుణ్యం ఏసయ్యలో ప్రిలార మతై శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఎంత గొప్ప మాట మనందరికీ కూడా కారుణ్యము జాలు వారేటువంటి మాటలు ప్రిలారా బాధలో వేదనలో కష్టములో కన్నీటితో ఉన్నటువంటి వారికి ఏసయ్యో చూపించే కారుణ్యం భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రెండు నేను మీకు విశ్రాంతినిస్తాను శారీరక మానసిక ఆత్మీయమైనటువంటి వేదనలతో బాధలతో మ్రగ్గుతున్నటువంటి మనకి తన రెండు చేతులను చాచి నా ఎదుక రండి బిడ్డలారా నేను మీకు నా కారుణ్యాన్ని దివ్య కారుణ్యాన్ని చూపిస్తానని పలుకుతున్నాడు అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా ఏసయ్య తన జీవితంలో చూపించిన కారుణ్యం ఒక ఎత్తు అయితే తాను సిలువ మరణాన్ని పొందుతున్నప్పుడు శిలువ మరణాన్ని పొందిన తరువాత ఉత్థానమైన తరువాత యేసయ్య చూపించినటువంటి కారుణ్యం మరొక మెట్టు పైన ఉంటుంది పిల్లార ఎందుకని అంటే ఆయనను చంపుతున్నటువంటి వారి మీద ఆయన కారుణ్యాన్ని చూపించాడు క్షమను చూపించాడు ఆయన ఎగతాళ్ళి చేస్తున్నటువంటి వారి వైపు చూచి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు వీరిని క్షమించు అని ప్రార్థన చేయగలిగినటువంటి కారుణ్యం ఆయనది తన శిలువ ప్రక్కన తనతో పాటు శిలువ వేయబడినటువంటి ఒక దొంగవాడు ఏసయ నేను పాపినయ్యా నీ నన్ను జ్ఞాపకం చేసుకోనయ్యా అని వేడుకుంటే నేడే ఈనాడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని పలికినటువంటి గొప్ప కారుణ్యం ఆ దివ్య కారుణ్యం మూర్తిది ప్రియులరా వీటన్నిటికంటే గొప్ప కారుణ్యం ఎక్కడ ఉంటుందంటే యోహానుసు వార్తలో పంతొమ్మిదవ అధ్యాయంలో ఏసయ్య చనిపోయిన తర్వాత కూడా బళ్ళముతో ఈ మానవాళి పొడిస్తే ఏసయ్య చనిపోయిన తర్వాత కూడా బళ్ళెముతో ఆయన యొక్క డొక్కలో పొడిస్తే ఆయన తనకి మనకిచ్చింది ఏమిటి అంటే తన యొక్క పవిత్రమైన రక్తాన్ని తన పవిత్రమైనటువంటి నీటిని ప్రిలారా ఇది అతి ప్రధానమైనటువంటిది దివ్య కారుణ్యానికి గురుతు ప్రిలారా దివ్య కారుణ్య స్వరూపాలని పట్టలను మీరు చూస్తే మనకి డొక్కలో నుంచి కారుతున్నటువంటి కిరణాలు నీరు రక్తం మనకు కనబడుతూ ఉంది ఎరుపు తెలుపు రంగులు మనకు కనబడతాయి ఇది ఎవరో కావాలని గీసినట్టు పటం కాదండి దయచేసి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం వరకు కూడా పునీత మేరీ ఫౌస్టీనా అనే అమ్మగారికి పోలాండ్ దేశంలో యేసు స్వయంగా కనబడి తన కారుణ్యానికి ఆమె అంబాసిడర్గా దూతగా ఉండాలని చెప్పి ఆమె చేత స్వయంగా గీపించినటువంటి దివ్యమైన పటం ఈ దివ్య కారుణ్య పటము స్వరూపం పిల్లారా బొమ్మ కాబట్టి దివ్య కారుణ్య పటము ద్వారా స్వరూపము ద్వారా ఏసుప్రభు ప్రభు మనకేమి నేర్పిస్తున్నారు అంటే ఈ యేసు ప్రభు శిలువలో చెందినటువంటి ఈ రక్తం అనేటువంటిది ఆయన ప్రాణ ప్రాణత్యాగానికి ఆయన కారుణ్యానికి చిహ్నంగా ఉంటే ఈ నీరు అనేటువంటిది ఏ జ్ఞానస్నానపు జలాల ద్వారానైతే ఏసయ్య మానవుడిని కాపాడాలి అనుకుంటున్నాడో ఆ జ్ఞానస్నానపు జలాలకు చూచకమ్మగా ఉన్నాయి యేసు ప్రభువు సిలువలో కాచినటువంటి ఈ రక్తము నీరు అనేటువంటిది ఏడు దివ్య సంస్కారాలకి ప్రసాదించినట్టు ఒక బొక్కసమగా మనకు కనబడుతూ ఉంది ప్రిలారా ఈ రక్తము క్రీస్తు ప్రభు శిలువలో చెందించినటువంటి ఆ యొక్క త్యాగానికి గుర్తుగా ఉంటే ఆ రక్తానికి గుర్తుగా ఉంటే రక్షణ తెచ్చినటువంటి రక్షణ కొనివచ్చినటువంటి ఏసయ్య రక్తానికి గురుతుగా ఉంటే రక్షణ రక్తానికి గురుతుగా ఉంటే ఈ నీరు ప్రభు మనని కాపాడటానికి రక్షించటానికి శుద్ధం చేసినటువంటి పరిశుద్ధం చేసినటువంటి జ్ఞాన స్నానపు జలాలకు సూచకంగా ఉన్నాయి ప్రియులకు బిడ్డలారా ఈ దివ్య కారుణ్య మహోత్సవం రోజున ఆ ఏసయ్య శిలువలో మన కొరకే కాచినటువంటి ఆ రక్తాన్ని నీటిని మనందరము కూడా తదేకముగా ధ్యానం చేయాలి ఈనాటి సువిశేషానికి వస్తే యేసు ప్రభువు యోహానుసు వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుంచి మనం చదువుకుంటే అప్పటికే ప్రియలారా యేసుప్రభు జీవంతో లేచాడు మద్దలా మరియమ్మకి పదే పదే చెప్పాడు నేను జీవంతో లేచాను అని పలికాడు ఎవరిని వెతుకుచున్నావమ్మా అని అడిగాడు కానీ గుర్తించలేదు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాడు కానీ గుర్తించలేదు చివరికి మరియా అని పేరుతో పిలిచి నేనే ఆయనను నిరూపించుకున్నాడు శిష్యులైనటువంటి పేతురు గారు యోహాను గారు వెళ్ళారు చూచారు కానీ భయాందోళనతో తిరిగి వెళ్ళారు అందరు కూడా తలుపులు మూసుకున్నారు భయముతో యూదుల భయముచ్చో గడగడలాడుతూ ఉన్నారు అటువంటి శిష్యుల దగ్గరికి యేసులో వెళుతున్నారు పిల్లారా యోహాన్ సువార్త ఇరవై పంతొమ్మిది వచనంలో అది ఆదివారము సాయం సమయం యూదుల భయముచ్చే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగా కాని పలికాడు దివ్య కారుణ్యాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా భయముతో ఉన్నటువంటి వానికి నేను నీకు తోడుగా ఉన్నాను నీకు శాంతి కలుగునుగాక అని పలికినటు మాట కంటే కారుణ్యం ఇంకేంటి పిల్లారా ఆందోళనతో ఉన్నటువంటి యూదుల భయముతో ఉంటే గడగడ వణుకుతున్నటువంటి వారి వద్దకు వచ్చి యేసయ్య శాంతి మాటలు పలుకుతున్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను ఏమంటున్నాడు మీకు శాంతి కలుగునుగాక ఇవి కారుణ్యానికి చెందినట్టు మాటలు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ తరువాత అతి ముఖ్యమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం కార్యాన్ని మనం చూస్తున్నాం ఏం చేస్తున్నాడండి అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించురి ఏం చూపిస్తున్నాడు యేసు ప్రభు చేతులని కాళ్ళను చూపిస్తున్నాడు ఏమున్నాయి చేతుల మీద కాళ్ళ మీద ఏ యేసు ప్రభు అయితే మన కొరకై సిలువలో రక్తాన్ని కార్చాడో ఆ యొక్క శేలలు చేసినటువంటి గంట్లు గాయాలు ఉన్నాయి తన డొక్కను చూపించాడు పిల్లరా ఇదే కార్యాన్ని మనం థోమస్ గారికి కూడా చూపించటాన్ని మనం చూస్తాం తర్వాత కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకు యేసుప్రభు ఇక్కడ తన యొక్క గాయాలు చూపిస్తున్నాడు అంటే తన యొక్క కారుణ్యాన్ని మన మీద చేయటము కోసమై ఆ యొక్క గాయాల నుండి ఆయన కాచినటువంటి ఆ పరిశుద్ధ రక్తాన్ని మన మీద చిలకరించి తన దివ్య కారుణ్యాన్ని మన మీద ప్రవాహములాగా ప్రవహింపచేయటము కొరకై ఆ తరువాత మరొకసారి పిల్లారా ఇరవై ఒకటో వచనంలో మీకు శాంతి కలుగునుగాక అని పలుకుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆ దివ్య కారుణ్యమూర్తి తన యొక్క ప్రేమతో నిండినటువంటి చేతులను చాచి తన డొక్కలో కారుతున్నటువంటి రక్తాన్ని నీటి ద్వారా మన మీద చిలకరించి మన అభిషేకించి ప్రిలారా ఇదిగో తన యొక్క దివ్యమైనటువంటి కారుణ్యాన్ని మన మీద కృంభరించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చివరి మాటి వాళ్ళ చదువుకున్న మాటల్లో ఇరవై మూడవ వచనములో ఎవరి పాపములనైనా మీరు క్షమించినడలా అవి క్షమింపబడును ఎవరి పాపములనైనా మీరు క్షమింపినడలా అవి క్షమింపబడవు ఈ మాట పలకటానికి ముందు వారిపై ఊది మీరు పవిత్రాత్మను పొందండి అని పలుకుతున్నాడు ప్రిలారా ఈ మాటలన్నీ కూడా చాలా భావగర్భితమైనటువంటి మాటలు ప్రిలారా ఎందుకని అంటే దేవుడు తన యొక్క కారుణ్యాన్ని ఏ విధంగా మనకు చూపిస్తాడు మన పాపాలు మన ఘోర పాపాలని క్షమించటం ద్వారా మన్నించటం ద్వారా కాబట్టి నేను నాకున్నటువంటి నా శిష్యుల ద్వారా నా అభిషిక్తుల ద్వారా లోక పాపాలను దివ్య సంస్కారం ద్వారా క్షమించాలి అనుకుంటున్నాను ప్రతి పాపాన్ని కూడా నా కారుణ్యంలో కడిగి వేయాలి అనుకుంటున్నాను అని పలుకుతున్నారు యేసుప్రభు ఏమనంటే మీరు ఎవరి పాపమునైతే క్షమిస్తారో ఆ పాపములు క్షమించబడ్డాయి మీరు ఎవరి పాపలైతే క్షమించారో ఆ పాపములు క్షమించబడలేదు పాపలను మన్నించేట్లు కృపను దాయ చేస్తున్నాడు పిల్లారా ఈ దివ్య కారుణ్యాదివారం రోజున్న ఆ దివ్య కరుణ మూర్తి వద్దకు మనం పరిగెడదాం మన పాపాలని ఆయన సిలువ రక్తముతో కడగమని తన యొక్క కారుణ్యాన్ని మన మీద కుమ్మరింప చేయమని మన ప్రతి పాపాన్ని కూడా కడిగి శుద్ధి చేయమని వేడుకుంటూ ఆయన కారుణ్యాన్ని మనతో నింపమని వేడుకుందాం అయితే ప్రియులారా ఇక్కడ యేసుప్రభు తాను మాత్రమే కారుణ్యముతో నిండటం కాదు కానీ తనను అనుసరిస్తున్నటువంటి మనందరము కూడా కారుణ్యముతో నిండాలని ఆహ్వానిస్తున్నాడు ఏమిటి అంటే మతశుభవ వార్తల ప్రియులకు దేవుని బిడ్డలారా ఒక రాజు వద్దకి అప్పు ఉన్నటువంటి ఎంతో అప్పు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని రాబడ్డాడు అయ్యా కొద్దిగా సమయం ఇవ్వండి నేను అవసరమైతే నా పిల్లలని నా కుమారుణ్ణి అమ్మైనా కానీ నీ అప్పు చెల్లిస్తాను అన్నాడు రాజు కనికర్రపడి నీ అప్పునంతా క్షమిస్తున్నాను వెళ్ళిపో నాను వెళ్ళిపో అన్నాడు కానీ అదే వ్యక్తి బజారులోకి వెళ్ళి తనకేదో కొద్దిగా కొన్ని అప్పు అప్పున్నటువంటి ఆ వ్యక్తి గొంతు పట్టుకొని ఇప్పుడికిప్పుడు చెల్లించో అన్నప్పుడు ఆ విషయం రాజుకు తెలుస్తుంది అప్పుడు అన్నాడు మూర్ఖుడా నీ ఎంతో పెద్ద అప్పును నుంచే తీర్చివేశాను కదా క్షమించాను కదా కారుణ్యముతో మన్నించాను కదా నీవు అతనిని అప్పును చెల్లించలేకపోయావా ప్రభు మనతోటి కూడా ఇలానే అంటాడండి ఆయన సిలువలో మన కొరకై చేతులను చాచి మరణించి మన కొరకై ఎంతో గొప్ప కారుణ్యాన్ని కుమ్మరించాడు కదా మన ఘోర పాపలను మన్నించాడు కదా మనం ఒకరిని ఒకరు క్షమించుకోకపోతే ఒకరి మీద ఒకరిని కరుణ్యాన్ని చూపించుకోకపోతే అక్కడ ఏదైతే ప్రభు అన్నాడో ఇక్కడ కూడా మనతో అది అంటాడండి ప్రభువుని వేడుకుందాం కారుణ్యము కలిగిన బిడ్డలుగా ఉండడానికి మనకు శక్తిని ఇవ్వమందాం ఇదిగో లోకాసు వార్తలో ప్రభు ఏమంటున్నాడు పరలోకమందున్న మీ తండ్రి కనికర సంపన్నుడైనట్లే మీరు కూడా కనికరము గల వారై ఉండడు పరలోకమందున్న మీ తండ్రి కారుణ్య సంపన్నుడే ఉన్నట్లే మీరు కూడా కారుణ్యం కలిగినటువంటి వారై ఉండండి అని పలుకుతున్నాడు ప్రియబిడ్డ నాకెవరూ లేరు నన్నెవరు ఆ నన్నెవరు కూడా చూసుకోవటం లేదా అనుకుంటున్నావా దివ్యకరుణ్యమూర్తి అంటున్నాడు నా ప్రేమ నీ మీద కుమ్మరిస్తానంటున్నాడు అటువంటి కారుణ్యాన్ని మీద మన బిడ్డల మీద మన సంఘాల మీద చేయమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడ ఓ దివ్య కారుణ్యమూర్తి మీకు స్తోత్రాలు వందనాలు మాయడ అమిత్తమైనటు ప్రేమతో అపారమైనటు ప్రేమతో ప్రభువ నీ దివ్య కారుణ్యాన్ని మా మీద కుమ్మరిస్తున్నటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఓ ఏస్తు రాజా ఇదిగో ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటి బిడ్డలందరినీ మీరు దీవించండి మీ దివ్య కారుణ్యాన్ని వారి మీద చేయండి వారి కుటుంబాల మీద వారి బిడ్డల మీద వారి ఉన్న సమస్తం మీద నీ దివ్య కారుణ్యాన్ని చేయండి అదే విధంగా మేము కూడా కారుణ్యము కలిగిన వ్యక్తులుగా జీవించటానికి కావలసిన శక్తిని అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని మాకు దాచేయమని ప్రత్యేకమైన రీతిలో మా కోసం ప్రార్థించండి స్వామి అని మెసేజ్లు పెడుతున్నట్టు వీళ్ళందరినీ వారి తలంపులను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరిగాక గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మ దీవించుగాక అమెన్